రద్దీ, ఇద్దరు నీ కమాండ్ కతి. అరే భయపడతావు ఏంటయ్యా, రా దగ్గర కతి. కటకటాల మధ్య ఉన్న మీ ఇద్దరి ఫోటోలు రేపు పేపర్లో ఫ్రంట్ పేజీలో ప్రింట్ అయితే జనం గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతారు. అత్తగారి మాటలు కోడలు దొంగచాటుగా విన్నట్టు. ఇదేమిటి? ఇయాల పీపీ గాడు నన్ను ఈ స్టేషన్లో పెట్టించిండు. ఈ సీను అన్నకి ఇష్టం లేదు, కట్టి ఉన్ననే. మయసభ సీను నీకు నచ్చలేదన్నావు కదన్నా. కరెక్టే రాశాడు భయ్. ఆ దినము తప్పు చెప్పిన, మనం స్టేషన్లో పడితే వాడు నీళ్ళల్లో పడిండు. కరెక్టే రాశాడు. మనమైతే మంచిగా లైక్ చేసినాం, సేమ్ మన క్యారెక్టర్. ఊపుకుంటూ వచ్చినావా లేక ఉపాయంతో వచ్చినావా? గా పాండుగాడు ఉరికమ్మ మెక్కలే. కేసులు రెండు బలంగా ఉన్నాయి, మీరిద్దరు రాజీకి రావడం మంచిది. ఛీ, భగవంతుడు నీకు బాడీ ఇచ్చాడు కానీ బ్రెయిన్ ఇవ్వలే. నా తమ్ముని చంపినంతో నేను ఎలా చేతులు కలుపుతాను? లేకపోతే ఇద్దరు ఉరికమ్మ ఎక్కుతారు. చస్తే చస్తాం. నీ దిమాగ్ ఉపయోగించి నన్ను బయట పెడతావా సరాసరి? లేదా నాకేమైనా జరిగితే అమెరికా వాడు ఇరాక్ మీద బాంబు లేసినట్లు ఆ కోర్టు మీద వేయండిరా. బాగా ఆలోచించండి. మీకు ఈ రోజు కోర్టులో శిక్ష పడితే మీ చెల్లెలు పెళ్లి అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో మీరు దుర్గాప్రసాద్తో రాజీ పడటం మంచిది. వీళ్ళంతా నాకు ప్రాణాలు ఇచ్చే మనుషులు. నా కోసం ఆ దుర్గాప్రసాద్ గారి చేతిలో ఎలాంటి తమ్ముళ్ళు ఎందరో బలైపోయారు. అలాంటిది ఈ రోజు నా స్వార్థం కోసం వాడితో రాజీ పడమంటున్నా? ఇంపాసిబుల్. అంతకంటే ఆ జడ్జిని పట్టుకుని మనం కేసు నుంచి బయటపడగలమేమో చూడండి. ఆయన ఆ టైప్ మనిషి కాదు. పైగా పీపీ బెనర్జీ పోలీస్ స్టేషన్లో మీ మీద ఛాలెంజ్ కూడా చేశాడు. నాకు శిక్ష పడితే ఊరంతా అల్లకల్లోలో సృష్టించండి. చంబుప్రసాద్ హత్య కేసులో పాండు ముద్దాయి, దుర్గాప్రసాద్ సాక్షి. నాగరాజు మీద జరిగిన హత్యా ప్రయత్నం కేసులో దుర్గాప్రసాద్ ముద్దాయి, పాండు సాక్షి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ నగరంలో జరుగుతున్న అనేక హత్యలకు, దోపిడీలకు, కుట్రలకు వీళ్ళిద్దరే కారకులు అని ఈ కోర్టు హాల్ సాక్షి, ఈ నగర పౌరులు సాక్షి, ఈ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ సాక్షి. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, వాదోపవాదాలు ప్రారంభం కాకుండానే కేసేదో ముగిసిపోయినట్లు ప్రాసిక్యూటర్ గారు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎస్ ఎస్ మిస్టర్ ప్రాసిక్యూటర్, సాక్షిని విచారించండి. మీ తమ్ముడు శంభుప్రసాద్ ని ముద్దాయి, పాండు హత్య చేస్తుండగా మీరు కళ్ళారా చూశారు, అవునా? ఎస్పీ గారు గట్ల కేసు పెట్టకుంటే బొక్కలు ఇరగదీస్తానన్నారు, అందుకే గట్ల పెట్టా. అబద్ధం, మీరు కోర్టుని పక్క తవ్వ పట్టిస్తున్నారు.
ప్రసాద్ హత్య చేయబోతుండగా మీరు చూశారు కదూ. లేదు. మరి కేసు ఎందుకు పెట్టారు? అలా పెట్టమని ఎస్పీ గారు చెప్పారు. శిక్ష నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఊహించిన ఇద్దరు రౌడీలు పవిత్రమైన ఈ న్యాయస్థానాన్ని దురదృష్ట సభ చేయాలని చూస్తున్నారు. నో, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. అలా జరగడానికి వీల్లేదు. దే షుడ్ బి పనిష్డ్ ఫర్ దర్ మిస్టేక్స్. యువర్ ఆనర్, ఎస్పీ గారు తన బావగారు కనుక, ఈ రెండు ఆయన పెట్టించిన తప్పుడు కేసులు కనుక, తన వాక్చాతుర్యంతో కోర్టు దృష్టిని మళ్లించడానికి చూస్తున్నారు ప్రాసిక్యూటర్ గారు. పోలీసు వారి ఒత్తిడితో పెట్టబడిన ఈ రెండు కేసుల్ని కొట్టేసి ముద్దాయిలిద్దరినీ నిర్దోషులుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. రాజీనామా చేసి వెళ్ళిపోయారు.